హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగశిషు కిచెన్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానో తెలుసా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చింతపండు చిత్రాన్నము అనేసి పదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ముందుగా త్రీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను వాటిని బాగా కడిగి అందులో త్రీ గ్లాస్కి సిక్స్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ పెట్టి త్రీ విజల్స్ రానివ్వాలి ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపడలు ఆడిన తర్వాత పల్లీలు శనగపప్పు వేసుకోవాలి వాటిని ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తరువాత పచ్చిమిర్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి పచ్చిమిర్చిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న దానిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి అవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు తీసుకొని అందులో నీళ్ళు వేసి నానపెట్టుకోవాలి అది బాగా నానిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకోవాలి అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన చింతపండు చిత్రాన్నం రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ప్లేట్లోకి వేసుకొని తినేస్తాం పదండి రెసిపీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్